విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్ ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్స్ సాధించడం కాదు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి, అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చెప్పడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ వాళ్ళర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికిక్కులు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10 ఇంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాన్ని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వేరుకుండకూడదు. నా మూతి మీద చిరున ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. ఈ బావూజీని ఏం పీకలేవు, ఈ ఊరికి నేను ఒక్కడే రౌడీని. కరెక్ట్, నేను చెప్పేది అదే, ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసుడై ఉండాలి. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్, భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు, మీలో ఒక్కడ మిగిలినా, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా, మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాను రా కొడకల్లారా. పోలీసుకి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్కి కాదు. రాథోడ్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ అయిపోయేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. ఇన్స్పెక్టర్ సార్, పిచ్చి ముదిరి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని FIR రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో, సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. ఇట్లా ఏంటో చావు దెబ్బ తిన్నా రాథోడ్ గాడికి తెలుసు. విక్రమ్ రాథోడ్ చచ్చిపోయాడ్రా, ఇప్పుడొచ్చేది సత్తిబాబు అత్తిలి. విక్రమ్ రాథోడ్ని దొంగ దెబ్బ కొట్టి చంపారా, కానీ నా సత్తిబాబే పెద్ద దొంగ, నా కొడుకురా, వాణ్ణేం పీకలేరు. నా మాట విని వాడు వచ్చే లోపలే బిచ్చాన సర్దేయండ్రా, లేదంటే ఉంటదిరా మీకు. జింత తచ్చి తచ్చి జింత తత్తా అయిపోద్ది. నా కూతురి ఒంటి మీద చెయ్యి ఎక్కర్లేదురా,
వేద్దామన్న ఆలోచన వచ్చిన చంపేస్తా.